హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీఎస్ వ్లాగ్స్. ఇదైతే సమ్మర్లో వీడియో అనమాట. హాలిడేస్లోకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడుది పెసరపప్పు అయితే ఈ బంగాళదుంపల్లోనే అమ్మ పెట్టేసింది. బయటకు వచ్చేసింది చూడండి ఒకసారి. ఇందులోనే పూరి కోసం బంగాళదుంప కూర అయితే పెట్టింది అమ్మ. మొత్తం ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిందే. అండ్ పూరి అయితే అయిపోయింది అనమాట. నేను చపాతి పామితే అమ్మ అయితే కాల్చింది. అండ్ రెండు కూడా ఒకసారి అయితే నేను చేసేసుకున్నాను. అండ్ కూర అయితే నా స్టైల్లో చేశాను అనమాట. ఎప్పుడు వైజాగ్లో కుక్కర్లో వండుతా కదా, ఇదైతే మా వదిన చెప్పిన ఐడియా అనమాట. ఇలా చేసుకుంటే నీకు ఈజీగా అయిపోద్ది కర్రీ అనుకుని అయితే చెప్పింది. సో అందుకే అప్పుడు కూడా ఇలానే కర్రీ చేస్తున్నాను. స్నానం టిఫిన్ అయితే చేస్తాను. వేరగటం అయితే వెళ్ళాలి. ఈ డ్రెస్ వేసాను అనమాట. రెడీ అయిపోతే నాన్న నేను అయితే వెళ్తాం ఇప్పుడు. కుండల్లో వాటర్ వేస్తే అయితే ఇంకా వేరగటం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మార్నింగ్ సరికి నాన్న ఎప్పుడు వెళ్తారు, బట్ ఈ పని ఉంది కదా ఆ టైంలో వెళ్ళి వేసేద్దాం అనుకుని అప్పుడు వేసాం. పని అయిపోయింది. నాన్న అయితే కొంచెం వాటర్ ఉందని కొండలో వేస్తారనమాట. వేసి అక్కడికి ఇచ్చేస్తానని చెప్పారు. నన్ను అయితే ఉండమని చెప్పారు రోడ్డు దగ్గర. అండ్ మా ఊరు నుండి మా ఇంటికి అయితే 1.5 km ఇలా ఉంటుందన్నమాట. నడుచుకొని కూడా వచ్చేయచ్చు. మా కాలేజ్ టైంలో అలానే నడుచుకొని వెళ్ళేవాళ్ళం. అండ్ ఇదిగోండి, మన నువ్వు ఒండ్లు అవన్నీ చేసుకుంటాం కదా, దీని నుండే నువ్వులు వస్తాయి అన్నమాట మనకి. దీన్ని నువ్వు చేయను అంటారు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. రెండు అయితే అయ్యింది. ఇప్పుడు తంట వచ్చినాన్ని అయితే పడుకుని పోయాము. కాసేపు టీ తాగేసి పడుకుని పోయా. ఎలా ఉన్నాను చూడండి. అక్కడ అన్నిలు అయితే దారుణంగా ఉన్నాయి. కాకిలా మాడిపోయినా. అండ్ పడుకొని లేచిన తర్వాత ఇంకా ఎదురింటి బ్రో అయితే బిర్యానీ అయితే ఇచ్చాడనమాట హాఫ్. అదైతే తినేసాను. నాన్నకైతే ఇస్తే నాన్న అయితే నాకు వద్దులే నువ్వు తినేసా అన్నారు. నా లంచ్ అయితే అలా అయ్యింది. ఆఫ్టర్నూన్ టీ పెట్టాను. ఇప్పుడైతే 4:30 అవుతుంది. ఫేస్కి ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటనుకుని. ఇదేంటంటే బొటిక్యూ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ అనమాట. ఎండిపోయింది బాగా. ఇక్కడ చెమటలు పట్టేయడం వల్ల ఎండట్లే. బట్ తుడిసేద్దాం. ఇడ్లీ ఉడికిపోయలేదు. ఉడికిపోతే టిఫిన్ ఏమో ఇడ్లీ చేసిందమ్మ. కొబ్బరి చట్నీ అండ్ పల్లీలు రెండు కలిపి కాంబినేషన్ చట్నీ. సూపర్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 7:00 అయితే లేచాను. టీ అయితే పడుతున్నాను. అమ్మ ఆడార్లో ఉందన్నమాట. బర్త్డే కదా సో వెళ్ళింది. అందుకే టీ టిఫిన్ అన్నీ చేస్తాక మేము వెళ్తాం నాన్న నేను. పల్లి వంటలు చేయడం కోసం అని అయితే ఏపీస్ ఉంచింది అనమాట సైడ్కి. అవైతే పల్లి వంటలు చేసింది అమ్మ. నేను ఊరు వెళ్తా అనేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీఎస్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఎక్కడికి వెళ్తానో ఏంటి అనేసుకుని అయితే మీరైతే చూసేసేయండి. ఇప్పుడైతే 4:20 అయింది. మా ఎదురంటి బ్రో వాళ్ళదైతే ఇంకా ఫ్యాక్టరీ అయితే ఓపెనింగ్ అనమాట. నన్ను నీరు తీసుకొని రమ్మన్నారు. ఆడపిల్లను కదా సో అందుకోసం ఇప్పుడైతే బయలుదేరాను. అది అయిపోయిన తర్వాత ఇంకా శ్రీకాకుళం అయితే వెళ్తాను అనమాట నా సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం కోసం. మా ఊర్లో అయితే ఫీడ్ ఇండస్ట్రీ ఎన్నుకొని అయితే పెట్టారనమాట. పిన్ని వాళ్ళ అయితే పెట్టారు. అంటే ఆ పిన్ని వాళ్ళకైతే ఆ కూతుర్లు ఎవరు లేరనమాట ఆడపిల్లలు. సో అందుకోసం నన్ను అయితే నీరు తీసుకొని రమ్మన్నారు. ఫస్ట్ నీరుతో అడుగు పెట్టమని చెప్పారనమాట. ఇదిగోండి ఇక్కడ అయితే పశువుల దానా కోళ్ళ దానా ఇంకా అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మా ఊర్లో అయితే ఫస్ట్ ఇండస్ట్రీ అయితే ఇదే అనమాట ఫీడ్ది. బట్ చాలా బాగుంది.
చాలా బాగా రన్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇదైతే పొలంలో కట్టించాడనమాట, ఓపెన్ ప్లేస్లో వాళ్ళకున్న పొలంలో ఇంకా కట్టించి ఇంకా ఒక బిజినెస్ పరంగా అయితే పెట్టారు. అంటే ఎన్ని రోజులు ఈ జాబుల కోసం వెయిట్ చేయాలా ఏంటి అనేసుకొని. బట్ అన్నికైతే ఎస్ఐ కానిస్టేబుల్ రెండు కూడా క్వాలిఫై అయ్యాడు, బట్ సెకండ్ ఎగ్జామ్ ఇంకా పెట్టలేదన్నమాట. అండ్ ఎక్కడైతే పూజ అవుతుంది బ్యాండ్ కట్టడానికి ఫీడ్ ఇండస్ట్రీ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. స్టార్టింగ్ లో చివర నుండి స్టార్ట్ అయ్యి ఈ చివరిలో ఇంకా ఫుడ్ అనేది పడుతుందంట. బట్ ఎప్పుడైనా మళ్ళీ వీడియో అయితే మీకు తీసి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎమ్మెల్యే గారిని అండ్ ఎంపీపీ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేశారనమాట. అండ్ బయట నుండి అయితే ఇలా వ్యూ పాయింట్ మా చుట్టుపక్కల చూడండి. మా ఊరు అయితే పొలాల మధ్యలో ఉంటుందన్నమాట, మా ఊరు చుట్టూ ఇంకా పొలాలే ఉంటాయి. ఆ గ్రీనరీ అదంతా అయితే సూపర్గా ఉంటుందన్నమాట. పూజ అదంతా అయిపోయింది కదా, నాన్నకైతే ఫోన్ చేసాం, నాన్న రా ఇంకా అయిపోయింది కదా, నేను సాఫ్ట్ కేర్స్ కోసం వెళ్ళాలి అనుకుని నాన్న అయితే వచ్చారు బండి పట్టుకొని. ఆ చివరి ఫస్ట్ ఉన్నారు, మళ్ళీ ఇటువైపుకి అయితే తెచ్చారనమాట, మళ్ళీ అటువైపు రమ్మని చెప్పారు. సో అలా అయితే వెళ్ళిపోయాను. అక్కడ నుండి ఇంటికైతే బయలుదేరిపోయాను అనమాట. అమ్మ అయితే ఆటోలో వస్తుంది, నేను వేసుకున్న డ్రెస్లో కంఫర్ట్గా ఉండదు కదా కూర్చోడం కోసం. సో మా వెనక ఆటోలో అయితే వస్తుందన్నమాట అమ్మ. నేను అలా అయితే ఇంకా రెడీ అయ్యి పాలకుండా అయితే వెళ్ళాలి. చూడండి ఇక్కడ కుప్పలుగా పెట్టారు, ఇది బాగా ఎండితే మనకి నువ్వులు అయితే వస్తాయన్నమాట. బట్ మా ఊర్లో అయితే కొంతమందికి బాగా పండే, కొంతమందికి అయితే బాగా పండలేదు నువ్వులైతే. అక్కడ నుండి అయితే వచ్చేసాను, ఇప్పుడు స్నానం చేసి ఈ డ్రెస్ అయితే వేసేస్తా, చిరాగ్గా ఉంది. మా ఎండలు అయితే దారుణంగా ఉన్నాయి, గాలి కూడా రావట్లేదు, చూసారు కదా చెమట్లు అలా ఎక్కిపోతున్నాను. డ్రెస్ అయితే చేంజ్ చేశాను, ఇప్పుడైతే టాప్ అయితే వేసాను అనమాట. స్నానం చేసుకుని మళ్ళీ ఫ్రెష్ అయ్యాను. ఇప్పటికో 9:00 అవుతుంది, అక్కడ గిఫ్ట్ కనిపిస్తుంది కదా మా అన్నీ వాళ్ళ బాబు కోసమని ఇంకా కొన్నా బర్త్డే కోసం. బట్ బాబుకి బాగాలేదని ఇంకా బర్త్డే చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ది నేను కొన్న, పింక్ కలర్ మా సిస్టర్కి ఉంది. అండ్ ఆ బ్రో వాళ్ళది మిషన్ ఓపెనింగ్ అయింది కదా, ఆ బ్రో వాళ్ళకైతే ఆ బుద్ధుడిది ఇచ్చానమాట. ఇది నా లగేజ్ అండ్ ఇదిగోండి ఇవైతే గిఫ్ట్ అనమాట. అన్నీ వాళ్ళు ఎప్పుడైనా వస్తే అప్పుడు చేతికి ఇచ్చామని చెప్పానమాట అమ్మ వాళ్ళకి. అండ్ నేనైతే బస్సు అయితే ఎక్కేసాను పాల్కొండ వరకు, అక్కడ వంశీ అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట. బట్ నా తర్వాత వచ్చాడు వంశీ. అండ్ బండి కూడా ఎక్కేసాం, బట్ సగం వరకు వెళ్ళాక అప్పుడు గుర్తొచ్చింది సెకండ్ సాటర్డే కదా, ఆ రోజు కాలేజ్ ఉండదు యూనివర్సిటీ అనుకుని మళ్ళీ వెనక్కి అయితే ఇంటికైతే వచ్చేసాం. అండ్ ఎక్కడైతే ఆంటీ అయితే ఒక పంతులు గారు అమ్మాయికి అయితే తాంబాలు మిద్దాం అనుకుని అక్కడ రెడీ చేసి ఉంచింది. చూడండి ఎంత డెకరేషన్ చేశారో మా ఆంటీ. అండ్ ఆమె వచ్చేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా నా సారీస్, మొన్న ఒక సారీ కట్టే కదా సాటర్డే, ఆ సారీ బ్లౌజు ఇంకా నా బర్త్డే కోసం ఒక సారీ కొందనమాట. ఆ రెండు బ్లౌజెస్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేపించుకున్నాను. ఇదిగోండి క్రీమ్ కలర్ సారీ ఉంది కదా, బ్లౌజ్ ఉంది కదా, ఈ సారీయే నా బర్త్డే కోసం అని అయితే తీసిందనమాట. అండ్ ఈ సారీ బ్లౌజ్ చూస్తే మీకు గుర్తొచ్చి ఉంటుంది, ఈ సారీ అయితే మొన్న సాటర్డే కట్టాను. బట్ నాకైతే మా ఆంటీ సారీస్ ఇలాంటివి అయితే తీస్తూ ఉంటారు ఇప్పటికప్పుడే. ఇదిగోండి అక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఫాల్ అదంతా వేస్తున్నారు కదా ఈ సారీయే. బట్ ఈ సారీ ఎలా ఉందో ఏంటి అనుకుని అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ మా ఆంటీ సెలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ పల్లీలు అయితే టిఫిన్ కోసం వేపుతున్నా అనమాట, నా బ్లౌజ్ కుడుతుంది కదా, సో అందుకోసం నేను ఈ పని చేస్తే తర్వాత వంశీ అయితే దోశలు వేస్తాడు. అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.